మాలయ్య మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అరే భాయి మొత్తం నువ్వే మాట్లాడేసినావు ఇంకా నేనేం మాట్లాడలేదు. ఏం తమ్మి ఇచ్చేసినా మాట్లాడినా సార్ నేను నాకు అదే నేను 10% మాట్లాడినావు అంతే సార్ నేను నాకు ఛాన్స్ దొరకదని అర్థమే. నేను అడిగి నేను చెప్పింది 110% 10% కాదు అది అని కూడా అవును అనేసావు. అవును సార్ కాదండి మాట్లాడవు సార్ ఎందుకు. నమస్కారం सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विचारम्भं करिष्यामि सिद्धिर् भवतुमे सदा. या कुंदेन्तु तुषार धवला या शुभ्र वस्त्रान्विता या वीणा वरदंड मंडितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवे सदा पूजिता साम्बां पातु सरस्वती भगवंतिनी शेष जाड्यापाः. इदेंदुकु चेप्पाल्सि वच्चिंदंटे बैनर वाण्मय प्रोडक्षन्स् अंटे सरस्वती देवी काबट्टि मुंदु आवड़ दलचुक अभी मं जो मन की काबट्टी मुझे आ शोक तो मदल पेटाचिंदी एना सर अभी पक्न पड़ते अग आवड़ बाध्यता आवड़ नेरवे सिम सक्स धमकी नी इंट इंजन धमकी सर मुझे मन विश्वक्ष तम्मी विश्वक्ष आने इतको धमकीला गुंत तरत वैकल पेमो इक नाटलेमो अ सर सर मुझे तमी विश्वक्ष की ना अंड स्टीम की ना अभिनंदन तेजेसान बहुत ट्रैलर चला अद्भुत चाल कनल बिंदल का उला चला अटे नयनानंद अट म्यूजि प्रसन्न गार अट दिनेश डीओपी चाल अद्भुत एस मास्टर चाल अद्भुत स्टेपा आय दौर मैं पूर्णचारी गार सरस्वती पुत्र भूषल गाव भूरी मयांगत तार हारमन भूषित केश पास मृदुपुष्प सुगंध जलाभिषेक भूषमल गाव भूषण वाग्भूषण में सुभूषण भूषण दर्शन अटे अद्भुत साहित्या समकूर्चा आय चला बहुत अद्भुत ना विषयानी वस्ते अंटे चपड़े इन चूस्तना एदो कोई कार्य जारतम्मा पेको एवो कोई कार्य गेट आउट ऑफ मई कार कदा कुछ अभी अंदीट वाड़ना दाखी नेमटे सैलैंट एफएफ अटा वर्कहालिक मरी वर्कहालिक अभी एला बैलेंस अर्थ पोरी नालागे मरी एफ अंटे एफएफ फन एंड फ्रस्ट्रेशन దీనికి సినిమాలంటే పిచ్చి అదొకటి నేను మెచ్చుకోవాలి. అది తమ్మిని నేను బాగా నచ్చిన ఇదేంటంటే సినిమాకి సంబంధం లేదు మరి ఇదేదో జాతకములు చూసి అని చెప్పారేమో బాగుందా అయినా ఉంగరాలు ఏమి లేవు ఇంకా కొన్ని నేను తీసాలా వేసుకుంటూ ఇంకా చాలా ఏమంటారు గురుగారు ఈయన మా అక్కగారి దగ్గర జమాలు చేసి నేర్చుకున్నారు. నేను ఒకసారి ఇలాగే ఇంకా ఉండేవి ఉన్నాయి కొన్ని ఇంట్లో పెట్టి వచ్చా ఆ ఉంగరాలన్నీ వేసుకొని గోవాకి వెళ్ళా నేను ఆవిడ న్యూ ఇయర్ కి అప్పుడు అక్కడ అడిగిండు ఏ ఎవరికి ఎక్కువ ఉంగరాలు లేని
అంటే చేయి చూపించినాను, నన్ను చేతులు చూపిస్తే లెక్కెట్టిండ్రు, ఇంకెవరికైనా ఎంతకైనా ఎక్కువ ఉన్నాయని అడిగిండు, లేవన్నారు. నాకు ప్రైస్ వచ్చింది, ఏదో ఒక ఫ్రీ డెస్టినేషన్, ఒక 5 రోజులు ఏదో హోటల్ 3 రోజులు ఫ్రీగా ఉండొచ్చు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్నారు. మా ఆవిడతో చెప్పిన, చూసినా ఉంగరాలు ఎందుకన్నావు, ఇన్ని ఉంగరాలు ఉండబట్టే కదా నాకు మంచి ఫ్రీ బోటింగ్ లాడ్జింగ్, మరి హ్యాపీగా ఏదైనా డెస్టినేషన్ ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళొచ్చు అని. సో అట్లా ఎవరికి ఎట్లా రాసి పెట్టిందో తెలియదు. సో అలా ఈయన మరి ఈయన డ్రీమ్ అది నేను చెప్పేది, ఫన్ అంటే ఒక ప్యాషన్. సినిమా అంటే పిచ్చి ఉండకూడదు కానీ ప్యాషన్ ఉండాలంటారు. చాలా మంది సోషల్ మీడియాకి కూడా ట్రోల్ చేశారు, పిచ్చికి ప్యాషన్కి తేడా ఏంటో అని. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ప్యాషన్. రెండోది ఫ్రస్ట్రేషన్, ఎన్ని అంటే ఒడిదుడుకుడికి ఎన్నో, ఫైనాన్షియల్ ఆర్థికంగా అయితేనేమి ఎంతో ఆయన మీద ఆయన నమ్మకంతో, టీం మీద నమ్మకంతో ఎన్నో ఈ ఒడిదుడుకులు అధిరోహించి వాటన్నిటిని దాటి వాళ్ళ ఈ సినిమా మన ముందుకు వస్తుందంటే నిజంగా అందరూ మనందరూ కూడా అంటే ఎస్, మన తెలుగు వాళ్ళకి ఒక మంచి ఇది ఉంది. గుణం ఏంటంటే మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు, అలాగే కొత్తదనాన్ని కూడా ఎప్పుడు ఆదరిస్తారు. అలాగే మరి ఆయన ఎన్నో సినిమాలు చేశాడు, ఆయన తమ్మి హిట్ చేసిండు, దాని తర్వాత తలగ్నమ దాద, అక్కడి నుంచి ఏది దా మాస్క దాద అయిపోయినావు, దాని తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం, దాని తర్వాత మొన్న ఓడిదేవుడ, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ధమ్కి ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు ఆయన. సో ఇలా రకరకాల సినిమాలు, ఆ డైరెక్షను మరి అటు నిర్మాతగా మరి హీరోగా చేయడం అంటే ఇప్పుడున్న యువత రోల్లో అది చాలా అరుదు కద్దు. మరి అటువంటిది అన్నీ తానై మరి తన టీంకి ఇన్స్పిరేషన్ అయ్యి అందరు కూడా ఎంతో చూస్తుంటేనే ఎంతో బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇక్కడ సినిమా చూసేప్పుడు నన్ను నేను ఊహించేసుకుంటాను, ఎందుకంటే ఇటువంటి చేస్తే మీరు చూడరు కదా నేను చేస్తే మిమ్మల్ని ఇది ఎక్కడ కూడా అన్ని చేయాలంటది మనకేమో తీసుకెళ్ళి. ఇప్పుడు మీరు ఆ డైలాగ్ చెప్తే ఎట్లా పిచ్చెక్కిపోయారో చూసారా సార్ అంతే. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే అరవడమో లేకపోతే నవ్వడమో లేకపోతే ఏడిపించడమో కాదు యాక్టింగ్. ఎందుకు పాత్రలోకి వెళ్ళినప్పుడు సరే అన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, అయినా నేను చేశాను ఈ సినిమా అన్న ఒక తృప్తిని మాత్రం కలిగించాం ఆయన తమ్మి. సో ఇంకోటి చాలామంది ఇట్లా ముందుకు వస్తున్నారు, మంచి మంచి సినిమాలు ఇస్తున్నారు, ప్రేక్షకులు అసలు రారు, థియేటర్లు రారు అన్న ఒక ఈ యొక్క ఏదైతే ఉందో మంచి సినిమాలు నిజమే మంచి సినిమాల్ని, కానీ ఇప్పుడు చూసాం మనం ఎంతో అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరు అంతా వస్తారు థియేటర్కి, ఇదేదో ఇంట్లో కూర్చో చూసే సినిమా కాదు ఇటువంటి సినిమాలన్నీ కూడా, ఎందుకంటే ఖర్చు కనిపిస్తుంది. దాంతోపాటు ప్రతి ఆర్టిస్ట్లో కూడా నటీనటుల్లో మరి వాళ్ళ హావభావాలు ముత్యాలు ఏటవాలుగా దొర్లితే ఎంత అందంగా ఉంటాయో, మరి దర్శకుడిగా అంత బాగా రాణించుకున్నాడు ఆయన. నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దామని అనుకున్నాను, జరగలే నా వల్ల కాల, అయిపోయింది సినిమా నర్తనశాల. సో అలాగే ఇప్పుడు ఆయన మరి ఇప్పుడు ఇంత ధైర్యంతో ఎంతో ఆతృత మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు నేను, ఎందుకంటే నాకు టైం లేక నాకు తట్టక సబ్జెక్ట్స్ కొన్ని. సో అలా ఉంది ఉంది ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఉంది. సో చాలా బాగుంది, అద్భుతంగా మా మొత్తం టీంకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, పాత్రికేయులకి అందరు కూడా. సో ప్రేక్షకులు మీరంతా కూడా ఈ సినిమాని చూసి థియేటర్లకు వచ్చి చూసి సినిమాని ఆనందించండి, అండ్ మొత్తం హోల్ టీంకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే నా తమ్ముడు విశ్వశను కూడా నన్ను పిలిచినందుకు అతను కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుని ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. వీరసింహారెడ్డి ఇంకా చాలా టైం ఉంది లేవే, అప్పుడే చెప్పేస్తే మా ప్రొడ్యూసర్ మా డైరెక్టర్ వాళ్ళు వెళ్ళాక వాళ్ళు దుబ్బులు మిలాల్సి వస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ.
సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి, సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఇలాగే మళ్ళీ సినిమా శత దినోత్సవాన్ని కూడా నేను రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ మొత్తం టీం అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.